హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోంగూర పల్లీల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కట్ట గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి మరుగుతున్న నీళ్ళల్లో వేసి మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టి అందులో హాఫ్ కప్ వేరుశనగ పప్పులు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుట్లో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసి వేయించుకొని వేరుశనగ పప్పులతో పాటు వేసుకోవాలి. అదే మూకుట్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. 7 నుంచి 8 పచ్చిమిర్చీలను తీసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, సాల్ట్, వేరుశనగ పప్పులు వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. వీటిని మరి మెత్తగా పొడి చేసేయకండి. ఇందులో ఉడికించుకున్న గోంగూర ఆకులను కూడా వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేయకూడదు. గోంగూర ఆకులు ఉడికించుకున్న నీటిని మనం పడేయకుండా పచ్చడి నూరుకునేటప్పుడు నీరు అవసరమైతే ఈ నీళ్ళని యూజ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గోంగూర పల్లీల పచ్చడి కొంచెం కోర్స్గా ఉంటేనే మనకు తినేప్పుడు చాలా బాగుంటుందండి, టేస్టీగా అనిపిస్తుంది. ఈ పచ్చడిని ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గోంగూర పల్లీల పచ్చడి తయారైంది. ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.